మహాపరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా పరలోపు తండ్రి మీ ఘనమైన అమ్మను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈరోజు నాయన మీ సన్నిధి భాగ్యం కలిగించి మీ మాటలు వినడానికి ప్రార్థన ద్వారా మీతో మాట్లాడడానికి నాయన మీరు మమ్మల్ని సిద్ధపరిచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ తలవంచిన పిల్లలందరిని బట్టి పేరు పేరిన స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరే మాతో మాట్లాడమని మా విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చమని విశ్వాసం వలన అంతకంతకు విశ్వాసము మీ మాటలు వినుడి వల్ల కలిగ చేస్తారని నాయన వినబడే ప్రతి మాట మీ మాటగా స్వీకరించే ఆ మంచి మనసు నైనా గ్రహించే హృదయము ప్రతి ఒక్కరికి దయచేస్తారని నమ్ముతూ నా తండ్రి మీ మెల్లనైనా నైనా స్వచ్ఛమైన మీ స్వరమును వినగలిగే చెవిని మాకు దయచేస్తారని నమ్ముతూ తల్లవచ్చని పిల్లందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ప్రతి వారిని మీ స్వార్థ ఆశీర్వాదంతో ఆశీర్వదించి పరసంబంధమైన ప్రతి దీవెనతో నింపమని శరీర బలహీనతలు మీ మాటలు వింటుండగా నేనైనా విశ్వాసము ద్వారా వాళ్ళు ఆయన స్వస్థత పొంది బలము పొంది మిమ్మల్ని మహింపరిచి మిమ్మల్ని శుతించే భాగ్యం కలిగించమని ప్రతి ఒక్కరిని క్రీస్తుకు సాక్షులుగా దీవిస్తారని నమ్ముతూ తలలుంచిన ప్రతి ఒక్కరిని పేరు పేరున యేసు నామములో ఆశీర్వదించి బలపరచమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమెన్ వేణేసు క్రీస్తు నామములో మీకు అందరికీ వందనలు తెలియజేస్తున్నాను తల్లి గర్భంలోనే మనలను ప్రత్యేకించుకుని తన కురుపు చేత సువార్త ద్వారా మనలను పిలిచిన ఆ దేవుడు ఎందుకు పిలిచాడు మనకు ఏమన్నా సమస్యలు ఉంటే వాటిని తీర్చడానిక మరి మన కష్టాలు తీర్చడానిక మన వ్యాధులు బాధలు బలహీనతలు తొలగించడానిక మన అప్పులు తీర్చడానిక ఒకవేళ పిల్లలు లేకపోతే పిల్లల్ని ఇవ్వడానిక పెళ్ళి కాకపోతే పెళ్లి చేయడానిక ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇవ్వటానిక భార్య భర్తలు విడిపోతే కలపడానిక వీటన్నిటికీ మనుషుల దగ్గర పరిష్కారాలు ఉన్నాయి కానీ వీటన్నిటిలోనూ ప్రభువు సహాయం చేస్తాడు ఎప్పుడంటే మనము ఆయనను విశ్వసించినప్పుడు అంతకంటే ప్రాముఖ్యం ఏంటంటే అసలు ఆయన మన సువార్త ద్వారా ఎందుకు పిలిచాడు ఎందుకు తల్లి గర్భములోనే ప్రత్యేకించుకున్నాడు సర్వశక్తిగల దేవుడుగా సర్వ దిగు దేవుడుగా తను తాను ఎందుకు మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు ఎందుకు క్రీస్తు ద్వారా తన ప్రేమను వెల్లడి చేశాడు ఎందుకు మరి క్రీస్తును మన కొరకు బలిగా అర్పించాడు ఎందుకు యేసు ప్రభు మన కొరకు మరణించి తిరిగి లేచాడు ఇదన్నీ ఆలోచన చేసినప్పుడు ప్రభు మనతో మాట్లాడేది ఏంటంటే ఆయన తన కుమారుణ్ణి ప్రకటించాలని మనం ఆయన కుమారుని అంగీకరించి ఆయనకు సాక్షులుగా ఉండాలని ఆయనను ప్రకటించాలని మళ్ళను ప్రత్యేకించి పిలిచి మనలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు అంటే మనలో ఈ లోకానికి ఏసుక్రీస్తు వారిని చూపించాలి అనుకుంటున్నాడు ఒక మాటలో చెప్పాలంటే ఏసుక్రీస్తు వారిని ఎరిగిన వారందరినీ అందరిలో యేసుక్రీస్తుని చూపించాలని తండ్రి అనుకుంటున్నాడు ఇప్పుడు మనం యేసుప్రభుని నమ్మాం మరి యేసు నమ్మి యేసుప్రభుని విశ్వసించి ఆయనే జీవాధిపతి అని ఆయనే రక్షకుడని ఆయన మన ప్రభు ఆయనే మన సర్వమని ఆయనే నిజమైన వెలుగని జీవపు వెలుగని సత్యమైన వెలుగని ఆయనే సర్వసత్యమని ఆయనే దేవుని స్వరూపు అయి ఉన్నటువంటి దేవుడు అందరికంటే పైవాడు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆదియు అంతమైనటువంటి వాడు సర్వమై ఉన్నవాడు అని మనము ఎరికి మన కోసం ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు ఎవరూ ప్రేమించినంత ప్రేమను మన పట్ల చూపి మన కోసం ఆయన ఏం చేశాడు ప్రాణం పెట్టాడు ఆ ప్రాణం పెట్టిన ఆయన ఆయన ప్రేమ ఎలాంటిదో మనము ఒకరినొకరు ద్వారా ఈ ప్రపంచానికి దేవుడు తన ప్రేమను కనపరచాలని తన ప్రేమ కుమారుణ్ణి కనపరచాలని ఆయన మనలను ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించి ప్రాణం పెట్టు అనికంటే ప్రేమ కలిగిన వారు ఎక్కువ ప్రేమ కలిగిన వారు ఎవరూ లేరని అసలు ప్రేమ అంటే ఏంటో కూడా ఆయన ప్రేమించి చూపించాడు కాబట్టి మన పట్ల ఆయనకున్న ప్రేమను మనం ఎరిగి ఆ ప్రేమను చూపెడుతూ ఆయన ప్రేమను పొందుతూ అలాగే మనం ఒకరినొకరు ప్రేమించాలని అలా ప్రేమించడం ద్వారా తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి కనపరచాలని దేవుడు ఆశించాడు అదే మనకి వచనంలో గలతీ పత్రిక ఒకటో అధ్యాయం పదిహేనో వచనంలో మనం ధ్యానం ఉన్నాం పూసుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేనో వచనంలో పౌలు యొక్క ప్రత్యేకత చూస్తున్నాం తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపాలి ప్రకటింపవలెనని ఒకటి అన్యజనుల్లో తన కుమారుణ్ణి ప్రకటించాలి ఒక విషయం ఇక్కడ గమనించాలి క్రైస్తవ లోకమంతా ఒకటి గమనించాలి మనము దేవుని గురించి ప్రకటించాలా దేవుని కుమారుని గురించి ప్రకటించాలా దేవుని గురించి ప్రకటించాలా దేవుని కుమారుని గురించి ప్రకటించాలా ఇక్కడ చూస్తున్నాం కదా దేవుని కుమారుని అంటే కుమారుని ఎందే నిత్య జీవం ఉంది కుమారుని ఎందే సర్వము సమస్తం కూడా సృష్టించబడింది ఇంకా చెప్పాలంటే కుమారుడు అంటే విమోచకుడు విడిపించేవాడు కనుక యేసుక్రీస్తు వారు విమోచకుడు ఎందుకంటే తన కుమారుని ద్వారా మనలను విమోచిస్తున్నాడు విడిపిస్తున్నాడు అందుకనే కుమారుడు అని అనగానే స్వాతంత్రమిచ్చేవాడు విడిపించేవాడు రక్షించేవాడు రక్షకుడు అని మనం చూస్తున్నాం కాబట్టి నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటించాలి ఆయనను నాయందు బయలుపరపని అనుగ్రహించినప్పుడు అన్నాడు అంటే ఆ కుమారుణ్ణి నాయందు బయలుపరచాలని తండ్రి నాకు అనుగ్రహించాడు అంటున్నాడు ఇది తండ్రి అనుగ్రహమే తప్ప నేను చేస్తున్నాను దేవుడు పని చేస్తున్నాను దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నేను ప్రకటిస్తున్నాను అని అనట్లేదు తన కుమారుణ్ణి నాయందు బయలుపరచాలని దేవుడు అనుగ్రహించాడు ఇవాళ మనందరం కూడా దేవుని కృపను పొందాం దేవుని అనుగ్రహంతో ఇక్కడికి వచ్చాం దైవానుగ్రహంతో మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం మనకు విశ్వాసం కూడా లేదు కానీ మనము విశ్వాసం పొందాం మనం విశ్వసించడానికి కూడా ప్రభువే కార్యం చేశాడు మనము నమ్మటానికి కార్యం ఎవరు చేశారు మనమా ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టే మనం నమ్ముతున్నాం ఆయన్ని ఎవరి కోసం పెట్టాడు ప్రాణం మన కోసం అందుకే మనం ఆయన్ని నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం ఆయనను విశ్వసించడానికి కారకుడు ఆయనే కనుకనే ఆయన విశ్వాసమునకు కర్త సరే ఆయన విశ్వాసానికి కర్త కదా మనకు విశ్వాసాన్ని ఇచ్చాడు కదా మరి ఆ విశ్వాసాన్ని మనం కొనసాగించాలా ఆయనే కొనసాగిస్తాడా ఆ విశ్వాసాన్ని మనం కొనసాగించాలా ఆయనే కొనసాగిస్తాడా అయితే వాక్యం చూడండి ఎబ్రి పత్రిక పన్నెండు అధ్యాయంలో ఎన్నో సార్లు మనం చూస్తున్నాం అంటే మనం కొనసాగించగలమా పోని విశ్వాసాన్ని మనం కొనసాగించగలమా మనం అనుకుంటున్నాం అంతే అదే పొరపాటు దేవుడిని నమ్మటానికి కూడా మన సామర్థ్యం సరిపోదు నాకు దేవుడి మీద చాలా నమ్మకం ఉందండి అని అన్నారనుకోండి వెంటనే పరీక్ష పెడితే ఓడిపోతాం మనం అవునా కదా యేసు ప్రభునే శోధించాడు అపవాది కదా నువ్వు దేవుని కుమారుడు అయితే అన్న మనలో కూడా అంటాడు నువ్వు దేవుని కుమార్తె అయితే నువ్వు దేవుని కుమారుడు అయితే అంటాడు అన్న మన దగ్గర కూడా వచ్చి అంటాడు అప్పుడు నేను దేవుని కుమార్తెనే అంటే నువ్వు ఈ బిజిలికి మించి దూకు అంటాడు నీ కాలు ఇరగకూడదు ఎందుకంటే నువ్వు దేవుని కుమార్తె కాబట్టి రాయి తగలకుండా పాదాలకు రాయిలు తగలకుండా తన దోతలకు ఆజ్ఞాపిస్తాడని బైబిల్లో ఉంది అని చెప్తాడు కదా అప్పుడు మనం ఏం చేయాలి మరి దూకుతామా మానేస్తామా దొక్కపోతే నువ్వు దేవుని కుమారుడు కాదు దేవుని కుమార్తెవు కాదు అంటాడు వాడు అప్పుడు మనకు వాక్యం తెలియాలి ఏం తెలియాలి యశు ప్రభు ఏం చెప్పాడు ఆ రోజు నీ దేవుణ్ణి నువ్వు శోధించకూడదని చెప్పాడు అంటే ఏంటి పైనుంచి దూకేసి కాళ్ళు ఎరకూడదు అంటే ప్రకృతికి విరుద్ధంగా దేవుడు చేసిన సృష్టిలో ప్రతిదానికి చర్య ప్రతిచర్య ప్రతిదానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు పైనుంచి గుడ్డు వదిలేసాం పగలకూడదు ప్రభువా అని ప్రార్థన చేస్తే గుడ్డు పగలకుండా ఉంటుందా పొగులుతుంది అంతే చాలామంది అంటారు కదా ఊరు గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అది ఆరిపోకుండా కాపాడు అంటారంట అసలు దీపం ఊరు పెట్టాల్సిన పని ఏముంది ఒకవేళ పెట్టిన నిలబడుతుందా ఆరిపోద్దా ఆరిపోతుంది ఆరకపోతే ఎలాగా ఇప్పుడు ఆరిపోయి అంత గాలి వేసినప్పుడు ఆరిపోవాలి ఆరకపోతే ఏమొద్ది అగ్ని ఆరలేదనుకోండి మనం కూడా కాలిపోతాం అది ఆరిపోవాల్సి వచ్చినప్పుడు ఆరిపోవాలి వెలగాల్సి వచ్చినప్పుడు వెలగాలి అది లక్షణం అది అగ్నికి లక్షణం అది అవునా కదా కిరసనాలు పోసి పెట్రోలు పోసి మండకూడదు అని అంటే పుల్లలేసి మండకూడదంటే పుల్లలేస్తే మండాలి పుల్లలు తీసేస్తే ఏమి కాలడానికి ఏమీ లేకపోతే ఆరిపోవాలి అది లక్షణం అది అలా లక్షణానికి వ్యతిరేకంగా మనము దేవుణ్ణి శోధించకూడదు అయితే బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి ఇలాంటివే వాటిని బట్టి మరి అన్ని జనులు దేవుని పిల్లలను క్రైస్తవులను శోధిస్తున్నారు సరే ఇక్కడ చూద్దాం రెండో వచ్చును మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించు వాడని యేసు వైపు చూచుచు ఇప్పుడు విశ్వాసాన్ని కొనసాగించేది ఎవరు యేసు ప్రభు అరే విశ్వసించడానికి ఆయనే కర్త ఆ విశ్వాసం మనలో మనలో నిలవడానికి కూడా ఆయన మనం ఎవరి వైపు చూడాలి యేసు వైపు చూడాలి యేసు ప్రభు వారి వైపు మనం చూడాలి మనం చూస్తే ఆయన మన విశ్వాసాన్ని కొనసాగిస్తాడు మన విశ్వాసాన్ని నిలబెడతాడు ఆయన వైపు చూస్తే మన్న వారమగ చెప్పాను ఏసువైపు వైపు చూసి చూడవలసిన పేతురు సముద్రాన్ని గాలిని చూశాడు ములిగిపోతున్నాడు కనుక ఇప్పుడు విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూడాల్సిన పేతురు గాలిని సముద్రాన్ని లోకాన్ని జనాన్ని అప్పుల్ని బాధల్ని కష్టాలని చుట్టూ ఉన్నటువంటి సమస్యల్ని మనం చూస్తున్నాం అనుకోండి ఆ సమస్యలు పెద్దవా యేసు ప్రభు అప్పుడా ఏసు ప్రభుకి ఏదైనా ఆ సమస్య చిన్నదే మనకు పెద్దది కనుక మనం సమస్యని తీర్చి ప్రభు వైపు చూడాలి కానీ సమస్య వైపు చూడకూడదు ఎంత పెద్ద సమస్య అయినా యేసు ప్రభు దృష్టిలో ఎంతది చాలా చిన్నదే ఇప్పుడు మనం ప్రభువులో ఉన్నాం కదా యేసుక్రీస్తులో ఉన్నాం కదా క్రీస్తు సంఘంలోకి వచ్చాం కదా ఇప్పుడు మనం ఏ సమస్యనైనా యేసు ప్రభులా చూడాలా మన దృష్టితో చూడాలా యేసు ప్రభులా చూస్తే అది సమస్య చిన్నదే కానీ మన దృష్టితో చూస్తే అది పెద్దదే కనుక మన విశ్వాసానికి కర్త ఆ విశ్వాసాన్ని కొనసాగించేది ఎవరు యేసు ప్రభు మనం చూడాల్సింది మాత్రం ఆయన వైపు అంతే మనం ఆయన వైపు చూస్తే ఆయన కొనసాగిస్తాడు కనుక వాక్యము చెప్పినట్టు మనం చేయాలా మళ్ళీ అడుగుతున్నాం ప్రశ్న వాక్యమే మనలో పనిచేస్తుందా అయితే వాక్య ప్రకారం చేసే శక్తి మానవుడికి ఉందా వాక్య ప్రకారంగా ప్రవర్తించేటువంటి జ్ఞానం మనిషికి ఉందా ఉంటే ధర్మశాస్త్రం చాలు కదా ధర్మశాస్త్రం ఉన్నాయి కదా ఇవి పాటించమనుండేవాడు ఉండేవాడు వాక్యము మన ద్వారా మనలో పనిచేయాల చూడండి అది విశ్వాస వాక్యం మనం తెసలోనిక పత్రికలో చదివాం కదా తెసలోనికలికి రాసిన మొదటి పత్రిక పదమూడవచ్చును చివరి లైన్ చదువుదాం సరిపోద్ది ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయున్నది చూడండి ఎసలోన మొదటి ప్రతికి రెండు అధ్యాయం పదమూడు ఇక్కడ చెప్పాడు మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమైన దాన్ని అంగీకరించి కనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాము మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము ఏ వాక్యము వర్తమాన వాక్యం ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు మీరు వింటున్నారు ప్రతిరోజు మనం వాక్యం వినాలి వాక్యం వింటే ఆ వర్తమాన వాక్యం ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన ఆ మాటలే మనలో కార్యసిద్ధి కలగజేస్తాయి అంటే ప్రభువే మన ద్వారా పని చేస్తాడు వాక్యమే మనలో కార్యసిద్ధి కలిగజేసేది ఇంకొక మాట చూద్దాం గల రాసిన పత్రిక ఐదు ఆరు చూస్తే యేసుక్రీస్తునందు ఉండి వారికి సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు పొందకపోవుట ఎందు ఏమీ లేదు కానీ ప్రేమ వలన కార్య సాధక విశ్వాసమే ప్రయోజనకరమగును ఇక్కడ ఏమన్నాడు కార్యసాధకమగు విశ్వాసం ప్రేమ వలన కార్యసాధకమయ్యే విశ్వాసం విశ్వాసం వాక్యం వింటే కలుగుతుంది ఆ విశ్వాసం వల్ల మనలో కార్యం జరగాలి దేవుడే మనలో కార్యం జరిగించాలి ఆ కార్యం జరిగించాలంటే అది ప్రేమ వలన కార్య సాధకం అవ్వాలి అంటే మనం ఏం చేసినా ప్రేమతో చేయాలి అప్పుడు ప్రభువు మన ద్వారా పని చేస్తాడు ఇంకా మనం చూస్తే యాకోపత్రికలో అంటే ఆ మాట కూడా చూస్తే ఒకసారి పత్రిక మొదటి అధ్యయము ఇరవై రెండు నుంచి చదువుదాం తర్వాత ఇరవై ఒకటో వచ్చిన తర్వాత చదువుదాం ముందు ఇరవై రెండు నుంచి చదువుదాం మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారిని ఉండండి అన్నాడు వాక్య ప్రకారం ప్రవర్తించండి అన్నాడు ఏంటది ప్రవర్తించాలి వాక్య ప్రకారం జీవించడం కాదు వాక్య ప్రకారం చేయటం కాదు వాక్య ప్రకారం ప్రవర్తించాలి ప్రవర్తన అంటే ఏంటి వాక్యం ఏం చెప్తుందో అది చేయటం అన్నట్టుగా మనందరం అనుకుంటా ఉన్నాం కానీ కింద ఏం చెప్తున్నాడు చూడండి ఎవడైనా నువ్వు వాక్యం వినివాడేయండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకుని మనుష్యను పోలి ఉన్నాడు వాడు తను చూచుకుని అవతలకి పోయి తానెట్టువాడు వెంటనే మరిచిపోవును కదా ఇప్పుడు నన్ను నేను అద్దంలో చూసుకున్నాను ఆ బాగా ఉందనుకున్నాను ఏదైనా లోపం ఉంటే సరి చేసేసుకుంటాను వెంటనే బయటికి వెళ్ళాను మళ్ళీ నాకు ఆ ముఖం గుర్తుంటుందా నాకు అస్తమా అని ఎక్కడికి వెళ్ళిన ఆ మొఖం నాకే కనపడుతుందా కనపడదు కదా అలా విని మరిచిపోతే ఆ అద్దంలో ముఖం చూసుకున్న మనుషుని పోలి ఉంటాడని చెప్తాను ఎందుకంటే వాక్యం అర్థం మనలో ఉన్న లోపాలను చూపిస్తుంది అద్దంలో చూపిస్తుంది కానీ అర్థం కాదు విచిత్రం ఏంటంటే అర్థం పైన రూపాన్ని చూపిస్తుంది కానీ ఈ అర్థం లోపలే ముందు కూడా దాన్ని కూడా చూపిస్తుంది కాబట్టి వాక్యం హృదయంలో ఉండాలి అందుకనే ఎక్కడ ఉండాలి హృదయంలో ఉండాలి అర్థం హృదయంలో ఉండాలన్నమాట అప్పుడు విని మరుచువారు కాక చూడండి ఇరవై ఐదో వచ్చును అయితే స్వాతంత్రం నుంచి సంపూర్ణ నియమములో తేరు చూచి అదిగో తేరు చూచి అక్కడ కూడా ఏసుక్రీస్తు వైపు చూచి ఇక్కడ సంపూర్ణ నియమంలో తేరు చూచి అంటే యేసు ప్రభువే సంపూర్ణ నియమం ఆత్మనియమం అన్నాడు దాన్నే క్రీస్తుని విశ్వసిస్తే మనలో కలిగే నీతిని ఆత్మ నియమము అన్నాడు ఇప్పుడు నియమములో తేరు చూచి నిలకడగా ఉండివాడెవడో వాడు విని మరుచువాడు కాక విని మరిచిపోకూడదు అందుకనే వాక్యం హృదయాల మీద రాసుకోవాలి మెత్తని హృదయములు అని పలకల మీద మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక అని అన్నాడు ఎక్కడ రాతి పలకల మీద కానీ శిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద రాయబడాలి అంటే వాక్యం ఎక్కడ ఉండాలి హృదయంలో ఉండాలి హృదయంలో రాయబడాలి విని మరిచిపోకూడదు మరిచిపోతే ఆ వాక్యం మనలో పని చేయదు అనమాట వాక్యం హృదయంలో ఉందనుకోండి హృదయము నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది హృదయము నిండి తిన నోరే కాదు క్రియలు కూడా పనులు కూడా హృదయంలో ఉన్న దాన్ని బట్టి చేస్తాం ఎవరి మీద ఉన్న కోపం ఉందనుకోండి ఆ కోపంతో వాళ్ళకి ఏదైనా చెప్తే చెయ్యాలంటే ఎలా చేస్తాం ఇసుకుంటా ముక్కుంటా మూలుకుంటూ చేస్తాం ఎందుకంటే అది మనసులో ఆ బాధ ఎక్కడుంది హృదయంలో ఉండిపోయింది కాబట్టి అలా చేస్తాం అలాగే వాళ్ళంటే మనకు ఎంతో ఇష్టం అనుకోండి అప్పుడు వాళ్ళ కోసం ఏం చేసినా సంతోషంగా ఆనందంగా చేస్తాం అంటే అది లోపం ఎక్కడ ఉంది ఇప్పుడు లోపల బాధ ఉన్న సంతోషమున్న లోపల హృదయములు ఎన్నిండి దాన్ని బయటికి కనపరుస్తాం మనం ప్రవర్తనలో కాబట్టి వాక్యం మన ద్వారా పనిచేయాలి మనలో పనిచేయాలంటే కార్యసిద్ధి కలగజేయాలంటే ఆ ప్రేమ వలన కార్యసాధకమయ్యే విశ్వాసం మనలో నివసించాలంటే విశ్వాస మూలంగా మనం జీవించాలంటే ఏం చేయాలా వాక్యము విని మరిచిపోకూడదు నిలకడగా ఉండాలా వాక్యములో ఉన్న క్రీస్తును చూడాలా వాక్యంలో ఎవరున్నారు యేసుక్రీస్తు ఉన్నాడు ఏసుక్రీస్తుని ఎక్కడ చూస్తాం ఏసుక్రీస్తుని ఎక్కడ వింటాం వాక్యంలోనే చూస్తాం వాక్యంలోనే ఆయన గురించి వింటాం అది అదే ఆత్మ నియమం కాబట్టి ఏమన్నాడు విని మరుచువాడు కాక క్రియను చేయి తన క్రియలో ధన్యుడగునో ఏంటి తన క్రియలో ధన్యుడగునో కనుక ఆ వాక్యమే విశ్వాసుల్లో కార్యసిద్ధి కలజేస్తుంది అంటే క్రియ చేస్తుంది పని చేస్తుంది వాక్యం మన ద్వారా పనిచేస్తుంది అంటే యేసుక్రీస్తు మన ద్వారా పని ఒక సేవకుడు క్రీస్తు పనికి సమర్పించుకుంటే సేవకుడు సంఘానికి సేవ చేస్తున్నాడు సేవకుడు సంఘం యొక్క సహోదరుల యొక్క పాదాలు కడుగుతున్నాడు అంటే ఎవరు కడుగుతున్నారు తెలుసా వాక్యమనే ఉదకముతో శావకుడు సహోదరుల సంఘ బిడ్డల కాళ్ళు పాదాలకు అడుగుతున్నాడు వాళ్ళ హృదయాలను శుద్ధి చేస్తూ ఉన్నాడు ఏమంటే పవిత్ర హృదయాన్ని ఇచ్చే ఉపదేశం మంచి మనసాక్షిని ఇచ్చే ఉపదేశం ఇంకా అక్కడ అన్నాడు నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగే ప్రేమ మనలో వాక్యం విన్నప్పుడు కపట విశ్వాసం ఉండదు కపటము లేని విశ్వాసం మనలో కలుగుతుంది అప్పుడు ఆ విశ్వాసం నుండి ఆ నిష్కపట విశ్వాసం నుండి మనలో ప్రేమ కలుగుద్ది ఆ ప్రేమ వలన కార్యసాధకమయ్యే విశ్వాసమే మనకు ప్రయోజనం ప్రేమ లేని విశ్వాసం ఎటువంటి ప్రయోజనం లేనిది మీకు విశ్వాసం ఒకటే ఉంది కానీ మనలో లేనిదేంటి ప్రేమ ప్రయోజనం ఏమైనా ఉందా ప్రయోజనం లేదని చెప్పడానికి ఆకంగా ఒక అధ్యయమే రాశాడు పౌలు గారు ఎంత విశ్వాసం ఉండి ప్రేమ లేకపోయినా ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థం అని చెప్పాడు కొరి రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయం చూడండి దీని గురించి ఒక అధ్యయమే రాశాడు పౌలు ఒకటో వచనంలో మాట్లాడినాడు ప్రేమ లేని వాడినైతే నేను మాట్లాడిన మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడిన మ్రోగిడి కంచును గనగనలాడు తాళమునై ఉంటాను అన్నాడు అది ప్రేమ ఉంటేనే ప్రేమ లేకుండా మాటల వల్ల ఉపయోగం ఏమైనా ఉందా లేదట ఇంకా ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను చూసారా ఈ కొండ కొండలను తీసి ఎత్తి సముద్రంలో పడేసే విశ్వాసం నాకు ఉంది కానీ నాలో ఏం లేదు ప్రేమ లేదు అప్పుడు నేను వ్యర్ధుడను అని అన్నాడు కాబట్టి ప్రేమ ఉన్న విశ్వాసమే ప్రయోజనంగా అయింది ప్రేమ లేని విశ్వాసం ప్రయోజనకరమైంది కాదనమాట వ్యర్థమైంది ఇప్పుడు చాలామందికి విశ్వాసం ఉంది విశ్వాసం ఉంది కాబట్టే వాళ్ళు చర్చికి వెళ్తున్నారు మందిరానికి వెళ్తున్నారు ప్రార్థన చేసుకుంటున్నారు ఉపవాసాలు ఉంటున్నారు కానుకలు ఇస్తున్నారు కొంతమంది అయితే సువార్త కూడా వెళ్తున్నారు కానీ వాళ్ళలో దేవుని ప్రేమ లేదు అని వాక్యం చెప్తుంది ఈశ్వ్రభు అన్నాడు మీలో తండ్రి ప్రేమ లేదు అని చెప్పాడు ఆ రోజు మత మత పెద్దలతో మీలో లేనిదేంటంటే ఏంటంటే తండ్రి ప్రేమ దేవుని ప్రేమ ఆ దేవుని ప్రేమ లేనప్పుడు మీరు చేసేవన్నీ కూడా మతపరమైన కార్యక్రమాలే ప్రభు చెప్పాడు ఎందుకంటే యేసు ప్రభు మాట వినలేదు వాళ్ళు వ్యవహానుసు వార్తలు చూడండి ఎనిమిది అధ్యాయంలో ఒక మాట ఉంది అది చదువుద్దాం చూద్దాం ఒకసారి ముప్పై ఏడో చూడండి మీరు అబ్రహం సంతానం అని నాకు తెలియను ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెదకుచున్నారు అన్నాడు మీలో నా వాక్యానికి చోటు లేదు అంటే వీళ్ళకి యేసు ప్రభు మాటలకు ఆయన మాటలకు చోటు లేదు వీరిలో నేను మిమ్మల్ని ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు నలభై రెండో వచ్చును చూసారా ఐదు నలభై రెండు ఆ రోజున్న ప్రభు వారితో మాట్లాడుతున్నాడు శాస్త్రులు పరిచయులు ఈ మత పెద్దలు ఈ అబ్రహాం సంతానమని మేము దేవుని పిల్లలమని విర్రవీగుతున్నటువంటి నాటి ఇస్రాయిలీలు సైతము వాళ్ళు దేవుని ప్రేమ లేకుండానే మేము యూదులు మీ ధర్మశాస్త్రం మాది ఆజ్ఞలు మావి నిబంధనలు మావి ఇవన్నీ మాకున్నాయి బలులున్నాయి అర్పణలు ఉన్నాయి మాకు పెద్ద మేము దేవుని జనాంగమని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు అప్పుడు యేసు ప్రభు అన్నాడు అనమాట చూడండి నలభై ఒకటో వస్త్రంలో నేను మనుషుల వల్ల మహిమ పొందువాడను కాను నేను మిమ్మల్ని ఎరుగుదును అంటున్నాడు అంటే యేసు ప్రభుకి ఒక మనిషి హృదయంలో ప్రేమ ఉందో లేదో ఆయన ఎరుగుతాడు అనమాట అందుకని వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు నేను మిమ్మల్ని ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు వీళ్ళెవరో భక్తులేనా కాదా భక్తులే ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆ రోజు ఉన్నటువంటి ఆ మనుషులు ఆయన్ని శోధించటానికి వచ్చారు ఆయన్ని తప్పు పట్టాలని చూస్తున్నారు అప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నేను నా తండ్రి నామమ్మను వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు మరి ఒక్కడు తన నామమ్మన వచ్చిన ఎడలా వారిని అంగీకరింతురు చివరికి యేసు ప్రభు వాళ్ళ హృదయాన్ని బయటికి చెప్పేస్తున్నాడు మీరు నన్ను అంగీకరించరు నేను వచ్చింది ఎవరి నామంలో నా తండ్రి నామంలో తండ్రి నేను తండ్రిని కుమారుడుగా వచ్చానని చెప్పట్లేదు అక్కడ ఇది గమనించుకోవాలి నేనే తండ్రిని నేనే శరీరం దాల్చి కుమారుడుగా వచ్చానని చెప్పట్లేదు నేను నా తండ్రి నామమున వచ్చాను మరొకడు ఎవరన్నా ఇంకొకడు వేరే నామంలో వస్తే వాడిని మీరు అంగీకరించేస్తారు తన నామమున వచ్చి అట్లా వారిని అంగీకరించు అంటూ నలభై నాలుగులు అంటున్నాడు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక ఒకన వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు మీరు నన్ను నమ్మలేరు ఎందుకంటే దేవుని మెప్పు మీకు అవసరం లేదు మీరు మనుషులు మెప్పు కోరుకుంటున్నారు ఒకరి వల్ల ఒకరు మెప్పు కోరుకుంటున్నారు అన్నాడు మనుషులు మెప్పు కావాలా ప్రేమ కావాలా నేను మిమ్మల్ని మెచ్చుకుంటాను మీరు నన్ను పొగుడుతారు నేను మిమ్మల్ని పొగుడుతాను ఉపయోగం ఏమైనా ఉందా పాడైపోతాం కదా అవునా కదా మరి ఏది ప్రయోజనం ప్రేమ ప్రేమ వలన కార్యసాధకమై విశ్వాసం ప్రయోజనకరమైంది విశ్వాసం వల్ల మన హృదయం పవిత్రమవుతుంది మనం ఒకరికొకరు సహకారం చేసుకుంటాం ఒకరి కష్టాలు ఒకరు ఆదరించుకుంటాం కదా ఒకరికొకరు తోడుగా ఉంటాం భయపడకండి దేవుడు ఉన్నాడు మీకు కోసం నేను ప్రార్థన చేస్తున్నానని మేము ప్రార్థన చేస్తాం కంగారు పడుకు ఎప్పుడు ఇలాగే ఉండవు కష్టాలు ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు మనకు జవాబు ఇస్తాడు అని మనం విశ్వాసంతో ఆ ప్రేమ వలన కార్యసాధకమయ్యే విశ్వాసం నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే ప్రేమ అంటే దేవుని మెప్పు మాత్రమే కోరేది అది ప్రయోజనకరమైంది కానీ ప్రయోజనకరమైన దాన్ని మనుషులు కోరుకోవట్లేదు కానీ నిష్ప్రయోజనమైనటువంటి వాటిని క్రియలను వెంబడిస్తున్నారు ఆచారాలని వెంబడిస్తున్నారు అందుకని కుమారుడు ప్రకటింపబడవలసిన చోట కుమారుడు కనబడవలసిన చోట కుమారుడు కనపరచబడవలసిన చోట ఎవరు కనబడుతున్నారు తెలుసా మనుషులు యశప్రభు కనబడవలసిన చోట్ల ఎవరు కనబడుతున్నారు మనుషులు కొంతమంది సేవకులు ఇప్పుడు కూడా చూడండి ఆనాడేమో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అపోలో వాడను ఇంకొకడు నేను కేఫా వాడను ఒకడు క్రీస్తు వాడను అని విడి విడిపోయారు ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా అంతే పేర్లు మారిపోయాయి అంతే ఇప్పుడు ఉన్నారా లేరా ఇప్పుడు ఉన్నారు కమ్యూనిస్ట్ లాగానే ఆ పాస్టర్ గారి పేరుతో ఆ సంఘం పిలబడుతుంది అలా ఇష్టలని ఇప్పుడు నేను ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాను బైబిల్లోంచి దేవుడు నాకు ఇది చెప్పాడు అంటాను నా మాట మీరు నమ్ముతారు నమ్మి నా కోసం మీరు ప్రసారం చేస్తున్నారు అనుకోండి ఇక నేను నాకు ఎటు చూస్తే అటు నాకు ఎలా పెడితే అలా నాకు బైబిల్లో ఏ విధంగా కనపడితే అలాగా ఇది ఆ గ్రంథంలో ఉంది ఈ గ్రంథంలో ఉంది అందులో ఉంది ఇందులో ఉంది అందులో ఉన్నది ఇందులో ఉంది ఇందులో ఉన్నది అందులో ఉంది అని చెప్తున్నాను నేను అప్పుడు నా గ్రూపు పెరుగుతుంది నన్ను ఇష్టపడేవాళ్ళు నేను ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాను ఇదొక సిద్ధాంతాన్ని సృష్టిస్తాను అంటే నా జ్ఞానం ఆధారం చేసుకుంటా నా జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మీరు విశ్వసిస్తారు కొంతమంది అందుకని విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదని వాక్యం చెప్తుంది కదా ఇంతకుముందు గుర్తు చేశాను కదా మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకునక దేవుని శక్తిని పరిశుద్ధాత్మయు కనపరచు దృష్టాంతములని ఆధారం చేసుకోవాలి కానీ నా జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నేను బైబిల్లోంచి కొన్ని సిద్ధాంతాలు తీసి కొన్ని పద్ధతులు పెట్టి ఇది నా మీద పెట్టి చెప్తాను ఇప్పుడు మీరు కూడా ఎవరన్నా మీరు ఏ సంఘం అని అడిగితే అనుకోండి మిమ్మల్ని బయట ఎవరన్నా మీరు వెంటనే సాయిగారి సంఘం అన్నారు అనుకోండి అది తప్పే కదా కానీ అర్థం అవడానికి చెప్తారు కానీ ముందుగా మీరు ఆ మాట చెప్పకూడదు ముందుగా మీరు ఆ మాట చెప్పకూడదు మీరు ఏ సంఘం అంటే వాళ్ళు అడిగింది ఏంటి మీ డినామినేషన్ ఏంటని మీ సిద్ధాంతం ఏంటి అని అడుగుతారు అప్పుడు మా సిద్ధాంతం ఏసుప్రభువే మా సిద్ధాంతం మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం అంతే మరి మీ సంఘం ప్రభు సంఘం అంతే